క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఈ మాట అపొస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక 16:16 సంఘములన్నిటి గురించి ఆనాడు ఉన్నటువంటి ఆదిమ సంఘములను గురించి తెలియజేస్తున్నారు. ఈరోజు మేము కూడా వారి యొక్క బాటలోనే నడుస్తూ మీ అందరికి కూడా తండ్రి అయిన దేవుని ఎదుట వందనములు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎంతమంది తెలుసో మీకే తెలియదు, కానీ నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు తుమ్మపూడి స్టీవెన్ అంటారు. అయితే నేను టైలర్పేటలో సేవ చేస్తూ ఇంకా అనేక స్థలాల్లో కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి ఇదంతా కూడా ఈ సువార్త పరిశీలి అంతా కూడా నేను కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి సంఘస్థుల యొక్క ప్రోద్బలంతోనూ సంఘస్థుల యొక్క ఆర్థిక సహాయంతోనూ ఇక్కడ ఈ పరిచర్య చేయడానికి టైలర్పేటలో ఉన్నటువంటి సంఘస్థులు ఎంతగానో ప్రోత్సహించారు. వారికి కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాగ ప్రోత్సహించేటువంటి వారు ఎవరైనా ఉంటే మేము అనేక స్థలాల్లో సువార్త ప్రకటించవచ్చు, కానీ మరి ప్రోత్సహించే వారు లేనప్పుడు మనం చేయలేం కదా. ఆ దినాలలో ఆదిమ సంఘము సువార్తను ప్రకటించడానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎంతో ప్రోత్సహించాడు. మనం చూస్తూనే ఉంటాం అపొస్తలుల కార్యం 4 ఆఖరిలో ఆ యొక్క వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వ్యక్తి తనకున్నటువంటి యావదాస్తిని అమ్మి సువార్తికుల యొక్క అపొస్తలుల పాదముల యొద్ద పెట్టి ప్రోత్సహించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రోత్సహించి వారు కూడా సువార్త వ్యాప్తి కొరకు ఎంతగానో కృషి చేసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున టైలర్పేటలో ఉన్నటువంటి మా సహోదరి సహోదరుల ప్రోద్బలంతో ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వెళుతున్నామన్న సంగతి తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి వాక్య ధ్యానంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అది ఏమిటనగా ఆదికాండము 28:20 గాంచి మనం చదువుకుందాం. చదువుకుంటే అక్కడ యాకోబు అంటున్నటువంటి మాటను మనం నేర్చుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు తోడయ్యుండును. చాలండి, చూడండి, యాకోబు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. బయలుదేరి వెళ్ళే సమయంలో ఒక మాట అంటున్నాడు యాకోబు. ఏమంటున్నాడు ఆయన? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు అనుగ్రహించిన దయచేసిన యెహోవా నాకు దేవుడయ్యుండరు. కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవునితో సహవాసం కలిగి జీవిస్తారో, వారికి దేవుడు అన్ని విధాల సహాయం చేస్తాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది అనుకుంటారు కదా ప్రార్థన చేస్తారు కానీ ఏమో జరుగుతుందో జరగదో అనుకుంటూ ఉంటారు. కానీ ప్రార్థన చేయి, ప్రార్థన చేసిన తర్వాత చూడు నీ వెనకాల వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎన్ని వస్తాయో, అవి నీ కళ్ళకు కనబడుతున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట మనం చదువుకుంటే ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 19:4 అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు మనకి. చూడండి, ఏలియా గురించి ఇక్కడ మనం చదువుకుంటున్నాం అన్నమాట. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదరీ వృక్షము కింద కూర్చుండి, చూడండి, మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఎంత మటుకు చాలును అని ఆయన ప్రార్థించుకున్నాడు. ఎందుకంటే మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. ఒకవైపు వెనకాలేమో శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు, ప్రాణ భయం ఉన్నది, ఆహారం లేదు, ఇక చాలు అనుకున్నాడు.
యజబెలు చేతుల్లో చచ్చే కంటే అయ్యా నీవు నా ప్రాణములు తీసుకోమని ఆయన ఏంటండి ప్రార్థన చేసుకున్నాడు. ఎవరైనా సరేనండి, ఎంత నీరసించిపోయినా కూడా బ్రతకాలని ఆశపడతారు, కానీ ఏలియలాగా చనిపోవాలని ఆశపడరండి. ఒకవేళ దేవుని యొక్క మాట చొప్పున ఆయన ప్రార్థన చొప్పున మరణించాడనుకోండి, దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ. కాబట్టి సంఘమా, మీరందరూ కూడా గమనించండి, మనం చనిపోయే ముందు కూడా మన వృద్ధాప్యంలో కూడా నాకు ఇల్లు కావాలి, నాకు ధనం కావాలి, నాకు సంపద కావాలి అని మనం ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అయ్యా మంచి మరణం దయచేయమని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? మంచి మరణం దయచేయమని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? దేవుడు మంచి మరణం దయచేయమని ప్రార్థన చేస్తే నీకు దేవు మరణాన్ని కూడా మంచిగా ఇస్తారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క తిరుమల ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటి గురించే కాదు కానీ పరలోక సంబంధమైన వాటి గురించి కూడా మనం వెతికేటటువంటి వారిగా ఉండాలని మరి ముఖ్యంగా మీకు తెలియజేస్తూ ఏలి అంటున్నాడు, ఇక చాలయ్యా నా ప్రాణములు తీసుకొనుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు బదరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చూడండి, ఆయన అలసిపోయాడు. ఇక ఓపిక నడిచే ఓపిక లేదు. ఆయన నిద్ర అనేది మన మామూలుగా వచ్చే నిద్ర కాదండి. ఆహారం లేక శరీరంలో బలం లేక అలసి సొలసి పడిపోయినటువంటి నిద్ర అది. నేను చనిపోయాను అనుకున్నాడు కానీ ఆయన బ్రతికున్న సంగతిని అతను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు. మరి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనకు దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి స్థితిలో కూడా సహాయాన్ని దేవుడు అందిస్తాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పండుకున్నాడు, నేను చనిపోయాను అనుకున్నాడు, కానీ ఎంతలో ఎవరు వచ్చారటండి అక్కడికి? అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు చూడండి. అక్కడ నిర్జన ప్రదేశం అండి, అక్కడ ఏ మనుషులు లేరు, జన సంచారము లేదు. లేనటువంటి సమయంలో దేవుడు ఆశ్చర్యంగా ఏం చేశాడంటండి, అప్పములను చల్లని నీళ్ల బుడ్డిని తీసుకొచ్చి ఆయన ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాడు కాబట్టి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి, దేవుని మాటకు లోబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఏంటండి చక్కగా ఆయన దేవునితో నడిచి ఉంటున్నాడు కాబట్టి ఎల్లప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండి ఆయనకు మంచి మరణాన్ని ఇవ్వకోకుండా ఏం చేశాడంటండి, జీవాన్ని ఉండడానికి బ్రతకడానికి ఆయన మంచి నీళ్లను ఇంకేమి ఇచ్చాడమ్మా, నీళ్ల బుడ్డియు కనబడిను కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. చూడండి, ఇప్పుడు మనం కూడా ఆ దేవునితో సంబంధం కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నీవైనా నేనైనా కూడా ఇలాంటి సాక్ష్యాన్ని పొందగలవన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను కూడా మనం మన కళ్ళారా చూసేటువంటి వారిగా ఉంటారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మరణించేటువంటి వ్యక్తి బ్రతికాడు అంటే ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారంటండి, దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనసులో ఉంచుకొని యాగోబు అంటున్నాడు, అయ్యా నేను తిరిగి నా తండ్రి ఇంటి వద్దకు వెళుతున్నాను, కానీ నాకు మధ్యలో ఆహారమును వస్త్రమును నాకు ధరింపజేస్తే నీవే నాకు దేవుడు అయి ఉంటావన్న సంగతిని యాకోబు గారు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏలియాకి దేవుడు ఎవరంటండి, తండ్రి అనేవంటి దేవుడు. ఎందుకంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. నిర్జన ప్రదేశంలో ఎవరు లేనటువంటి స్థలములో అడవిలో ఆయనకు ఆహారాన్ని నీటిని కూడా దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? కాబట్టి మరణించేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేసేదండి, సజీవుల లెక్కలో ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మొట్టమొదటి మనం చదువుకుంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అక్కడ హిజ్కియా గురించి మనం చదువుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము వచ్చున్నావు బ్రతికవు గనుక
నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిస్తున్నాడని ఎవరు చెప్పారండి ఈ మాట? మనుషులు చెప్పారా? కాదు, దేవుడే చెప్పాడు. హిజ్కియా, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకు అనగా నీ బంధువులు చెప్పుకో, నీ అయిన వారికి చెప్పుకో, నీ భార్య బిడ్డలకు చెప్పుకో అని చెబితే హిజ్కియా ఎవరికి చెప్పలేదండి. ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క మంత్రులు కూడా ఎవరికి చెప్పలేదండి. చెప్తే ఆ ఎండను ఏం చేశాడండి ఆయన? అతడు తన ముఖమును గోడతడు తిప్పుకొని యహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లా నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకో హిజ్కియా. కన్నీళ్ళు విడుచుచు యెహోవాకు చూడండి. ధైర్యం ఉండాలండి, ప్రార్థించాలంటే ధైర్యం ఉండాలండి. ఏదైనా దయ్యం పట్టిందంటే అక్కడికి వెళ్ళాలంటే ధైర్యం ఉండదు మనకి. కాబట్టి ఇక్కడ హిజ్కియా ధైర్యంతో అడుగుతున్నాడు, దేవా నేను నాలో ఉన్న పొరపాటు ఏమిటి, నాలో ఉన్న దోషం ఏమిటి, నాలో ఉన్న తప్పేమిటి, నేను నీ ధర్మశాస్త్ర ప్రకారం నేను నడిచానే, నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించానే, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను నడిచానే, నువ్వు చేయమన్నావు నేను చేశానే, ఎందుకు నేను చనిపోవాలి? ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు హిజ్కియా? దేవుణ్ణి అడుగుతున్నాడు. చూడండి, దేవుణ్ణి ఎలాగ నిలబెట్టేశాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ ధైర్యం నీకుందా ఈ రోజున? అలాంటి బలమైనటువంటి ప్రార్థన నీ దగ్గర ఉన్నదా? నువ్వు ఈ రోజున అడగడానికి నీకు సాహసించగలవా? నువ్వు సాహసిస్తే ఎడు చూసుకున్న ఏదో ఒక తప్పు నీలో ఉంటుంది, ఏదో ఒక దోషం నీలో ఉంటుంది, ఏదో ఒక అబద్ధం నీలో ఉంటుంది. అమ్మో నేను అడిగితే దేవుణ్ణి నన్ను ఏం చేస్తాడో అనే భయం ఉంటుంది. కానీ హిజ్కియాలో భయము లేదండి, హిజ్కియాలో భయం లేదు. నీ ఆయన అంటున్నాడు, నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్ళు విడుచుతూ యెహోవాకు ప్రార్థింపగా. అనుకూలంగానండి, ప్రతి ఒక్కడు కూడా దేవుడికి అనుకూలంగానే చేశాడు, కానీ ప్రతికూలంగా ఎక్కడ కూడా చేయలే. ఈరోజున మనం చేస్తున్నామండి, అన్నీ ప్రతికూలంగానే చేస్తాం. ఒక్కడు కూడా వాక్యానుసారంగా చేయం, ఒక్కడు కూడా వాక్యం చెప్పినట్టుగా చేయం, ఒక్కడు కూడా దేవుడు చెప్పినటువంటి మనం చేయం అని మనం చేసేయని కూడా వంకర పనులే మనం చేస్తూ ఉంటాం. కానీ అలాంటి పనులు చేసినప్పుడు దేవుడిని మనం ఎలా అడగలుగుతామండి? అడగలేం కదా, అందుకనే మనం పొందుకోలేకపోతున్నాం. మనకేం కావాలో మనం అడగలేకపోతున్నాం. అడగడానికి మన సమానంకు ధైర్యం లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు నీవు పొందుకోలేకపోతున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రార్థింపగా యెహోవాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా దగ్గరకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్ళు విడుచుట సోచితని నీ ప్రార్థన నేను అంగీకరించి. చూడండి, మనం ఎప్పుడు కూడానండి మన ప్రార్థన దేవుడు అంగీకరించాలండి. మన ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళాలండి. అంతేగాని మన ప్రార్థన మన ఇంటికి అప్పు చేరకపోతే ఎలాగా? మనం ఎలా దీవించబడతాం? మనం ఎలా ఆశీర్వదించబడతాం? మనం ఏది కూడా మనం పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడది ఇసుకియా కన్నీళ్ళు విడిచాడు? ఆయన కన్నీరు ఎక్కడికి వెళ్ళిందటండి? దేవుని వద్దకు వెళ్ళింది. మరి నీ కన్నీరు వెళుతుందా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఇలాంటి సాహసం నువ్వు చేయగలవా? ఇంత గట్టిగా నీవు అడగగలవా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ వాక్యం వింటున్నావు సహోదరి సహోదరుడా, నీకు ఆ ధైర్యం ఉందా? ధైర్యం లేదే. చూడండి, ఒక ఆయన అన్నాడు, దేవుని గట్టిగా అడగండి అన్న ఒక సేవకుడిని అడిగా. అయ్యా దేవుని గట్టిగా అడగండి, మా ఇది కావాలంటే ఏమడుగుతాను సార్, నేనేమో తప్పు చేశానండి అన్నాడు. ఏంటంటే డబ్బులు పండియండి వరద బాధితులకి, వాటిలో కూడా నేను ఏం తీసుకున్నానంటే అండి దశంభాగం అడిగానండి అన్నాడు. ఎట్లా దశంభాగం అడిగాడండి ఆయన? వరద బాధితులకి విశ్వాసులకి ఇళ్ళు మురిగిపోయి ఉంటే, వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళ దగ్గర అంటే అండి ఆ డబ్బుల్లో దశంభాగం తీసుకున్నానంటే అండి. ఎవరైనా ఒక సేవకుడు, అది తప్పు కదండి. సేవకుడు తీసుకున్నప్పుడు సేవకుడు ఏమడుగుతాడు? ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఈ మధ్య వరద వచ్చినప్పుడు రంపచోడంలో ఉన్నటువంటి సహోదరులు జానరత్నం గారు, ఆయన అల్లూరు సీతారామ జిల్లాలో ఉన్న వ్యక్తి, టీవీలో చూసి ఇక్కడికి వచ్చి మన యొక్క ఎన్టీఆర్ జిల్లాకు వచ్చి మన ఎన్టీఆర్ జిల్లాలో 2000 మందికి భోజనాలు పెట్టి 100 కుటుంబాలకి సామాను ఇచ్చి అన్నీ కూడా గొప్పగా ఇచ్చినటువంటి ఆ యొక్క దైవజనుడు బ్రదర్ జానరత్నం గారు. కాబట్టి మనము సహాయం చేయాలి, కానీ
మనం ఎప్పుడు కూడా విశ్వాసం ఏడిపించేటువంటి వారిగా ఉండకూడదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసిన అందుకని దేవుని ఎదుట అతడు ఎలా ఉన్నాడంటండి, నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా అడగగలిగాడు. అడగగలిగినప్పుడు యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమయ్యేలా సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనమో, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడిచుట సూచితని నీ ప్రార్థన నేను అంగీకరించేది. చూడండి, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలము నీకు ఇచ్చేదను, మరియు నీ పట్టణమును నేను కాపాడుచున్నాను, నిన్నును నీ పట్టణమును. చూడండి, అతని ప్రార్థన వలన, అతని యథార్థత వలన, అతని యొక్క అనుకూలమైనటువంటి సమయం వలన 3 ఆశీర్వాదములు పొందుకున్నాడు. ఆయన 3 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏమనగా, ఒకటి తన ప్రాణమును కాపాడుకున్నాడు, ఒకటి తన పట్టణాన్ని కాపాడుకున్నాడు, ఇంకోటిగా చూసినట్టు ఏం కాపాడుకున్నాడంటే ఆయన ఇంకా 15 సంవత్సరాల మరి ఆయుష్కాలమును మరి ఆ శత్రువుల చేతుల నుండి తన రాజ్యాన్ని విడిపిస్తానన్నాడు. కాబట్టి మన ప్రార్థన వ్యర్థంగా పోదండి. నువ్వు ప్రార్థన చేయి మౌనంగా ఉండు, నువ్వు ప్రార్థన చేసి దేవుని వైపు చూస్తావు ఉండు చాలండి. ప్రార్థన వ్యర్థం కాదు. నీ ప్రార్థన ఏదో ఒక రోజున ఎలా ఉంటుందంటండి, నీ వద్దకు వస్తుంది. నీకు బలాన్ని ఇస్తున్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి సహోదరి సహోదరులారా. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందుకనగా దేవుడు నన్ను ఆశీర్వదించలేదు. కొంతమందిని చూస్తూ ఉంటాం, కొంతమంది ధనవంతులు అవుతారు, అయ్యో నాకు ధనం లేదే, నాకు దేవుడు ధనం ఇవ్వలేడే అనేటువంటి అనుకుంటూ ఉంటారు. కానీ వాటి కోసం కదండి మనం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం సహోదరి సహోదరుడా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము మనము క్రీస్తు వద్దకు వెళ్ళేటటువంటి వారిగా ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఒక మాట మనం చూడండి, కీర్తనకారుడు రాస్తున్నాడు 104వ కీర్తన 33వ వచనంలో ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. ఇక్కడ నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని. చూసారా అంటండి, ఎంతకాలం అంటండి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు. జీవిత కాలం అంతా కూడా మనం ఎలాగున్నా, మనం బాగున్నా బాగోపోయినా, మనము ఒకవేళ బలము ఉడికినా ముసలి వాళ్ళమైనా కూడా ఏం చేయాలంటండి, కీర్తనలు పాడాలి. ఆయన గురించి మనం చెప్పాలి, ఆయన గురించి మనం బోధించేటువంటి వారిగా ఉండాలి. కానీ అయ్యో నా పని అయిపోయింది కదా ఇంకేం చేస్తానులే అని అనుకో. ఈరోజు నాతో బిడ్డలందరితో మాట్లాడిన విధానంకే వందనాలు తండ్రి. నా తండ్రి ప్రోత్సహించి ఈ యొక్క పరిశీలనను ముందుకు తీసుకెళ్లే భాగ్యం దయచేయమని కోరుచు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.